బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఫస్ట్ వికెట్ డౌన్ అవబోతోందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేస్తారు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. అవును, 2020లో వైసీపీలో చేరారు సిద్ధా రాఘవరావు. 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా దర్శిలో గెలుపొందారు ఆయన. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి ఎన్నికల్లో తన కొడుక్కి వైసీపీ నుంచి దర్శి టికెట్ ఆశించారు. ఇన్ఫాక్ట్ రాఘవరావు ఆశించడం జరిగింది, కానీ దర్శి నుంచి బూచేపల్లికి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మీద అలిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాజీనామా సమర్పించారు. ఒక్కసారి ఆ రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ కూడా మీరు చూడొచ్చు, నేను సిద్ధా రాఘవరావు, నా వ్యక్తిగత కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కూడా సిద్ధా రాఘవరావు మాజీ మంత్రివర్యుడు అంటూ కూడా ఆయన హస్తాక్షరాలతో ఆయన సంతకం చేసిన ఆ రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధా రాఘవరావు ఇప్పుడు నెక్స్ట్ అడుగులు ఎటువైపు, ఆయన తదుపరి అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ ఫస్ట్ వికెట్ డౌన్ అవబోతోందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. 2020లో వైసీపీలో చేరారు సిద్ధా. ఈ నేపథ్యంలో 2014లో కనుక చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థిగా దర్శిలో గెలుపొందడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు ఆయన. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కొడుక్కి వైసీపీ నుంచి టికెట్ ఆశించారు, అంటే దర్శి నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆయనకి దక్కలేదు. దర్శి నుంచి బూచేపల్లికి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇన్ఫ్యాక్ట్ బూచేపల్లి కూడా గెలిచారు దర్శి నుంచి. బూచేపల్లి శివప్రసాద్ గెలిచిన సందర్భం ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మీద అలిగారు, పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు, రాజీనామా చేశారు. ఆయన నెక్స్ట్ అడుగులు ఇటు తెలుగుదేశం పార్టీతో ఉండబోతున్నాయా, లేకపోతే కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందా, ఆయన అడుగులు ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పుడు సిద్ధా రాఘవరావు అడుగులు ఎటువైపు? ప్రస్తుతం సిద్ధారాఘవరావు రెండు రోజుల పాటు సైలెంట్ ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడిని టీడీపీ తరఫున దర్శి నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు సిద్ధారాఘవరావు చేశారు. దర్శి నియోజకవర్గం టికెట్ ఆశించారు, కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ గుట్టిపాటి లక్ష్మికి దర్శి టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీ జాయినింగ్ కానీ లేకపోతే పార్టీలోకి రావాలని అనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఓటమి తర్వాత ఆయన ప్రస్తుతం తన పార్టీలో దానికి సంబంధించిన రాజీనామా చేశారు. చేసిన వ్యక్తిగత కారణాల వల్ల తను రాజీనామా చేస్తున్న ప్రకటించారు. ఎలాంటి రాజకీయ కారణాలు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తారని చెప్పారు. అయితే సిద్ధరాఘవరావు ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా కొంత కీలకమైన నేతగా ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ చెందినటువంటి నేతగా మంచి గుర్తింపున్న నేత. 2014లో మొదటిగా ఆర్ఎన్బి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత షఫలీపు గారికి అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పార్టీ మారారు, వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో కంటిన్యూ అవుతూ వచ్చారు, కానీ వైసీపీలో కూడా ఆయనకి టికెట్ రాదని, చివరి దశలో టికెట్ రాదని తెలుసుకుని పార్టీ మారే ఆలోచన చేసినప్పటికీ తెలుగుదేశం కూడా ఆయనకి టికెట్ ఇవ్వలేదు. 2019లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి మాగుంట శ్రీనివాసరావు చేత ఓడిపోయారు. తర్వాత వైసీపీలో ఆయన కంటిన్యూ అవుతున్నప్పటికీ ఎక్కడ కూడా సీట్ లేకపోవడంతో టీడీపీ వైపు చూసిన టీడీపీలో కూడా సీట్ లేకపోవడంతో ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన టీడీపీలోకి వెళ్ళాలనుకున్నారు, దర్శ టికెట్ అడగాలనుకున్నారు, కానీ అది కూడా జరగబోవడంతో ప్రస్తుతం ఆయన సైలెంట్ గుండా వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ఇప్పటివరకు తన వర్గీయులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల సమయం అయింది, కాబట్టి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆయన చూపు ఏ పార్టీ వైపు ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జనసేన టీడీపీకి ఆల్రెడీ వెళ్ళాలని ప్రయత్నించారు, అవ్వలేదు, కాబట్టి జనసేన ఆల్టర్నేటివ్ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ వైపు ఏమన్నా చూస్తారనేది ఒక చర్చ నడుస్తుంది. జాతీయ పార్టీకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా అధికారం ఉంది, కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు పడే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఒకవేళ జనసేన నుంచి కూడా జనసేనలోకి వెళ్ళాలనుకుని జనసేన నుంచి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన ప్రకాశం జిల్లా కొంత వీక్ గా ఉంది, కాబట్టి జనసేన ఆయన చేర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సిద్ధారాఘవరావు ఎన్నికల సందర్భంలో ఆయన రాజీనామా గురించి ఎక్కడ మాట్లాడిని దాదాపుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం, అటువంటి సినారియో చూసాం, కానీ ఎందుకు అకస్మాత్తుగా ఆయన
తన రాజీనామాను ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు, ఎందుకంటే పార్టీలో కొంతకాలం కొనసాగచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అఫ్కోర్స్ అక్కడ ఘోర పరాజయం చూసినప్పటికీ కొన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు, ఆ తర్వాత విశ్లేషించుకుని కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ వేరే పార్టీ వైపు చూడొచ్చు. కానీ ఎందుకు ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు? రాజకీయ భవిష్యత్తు అను కుమార్ రాజకీయ భవిష్యత్తు గురించి సిద్ధా రాఘవరావు రాజీనామా చేసిండం. సిద్ధా సుధీర్కి ఒక ఎట్లా కూడా ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే సీటు పెంచాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అటు వైసీపీలో టీడీపీలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు 2029 ఇప్పటి నుంచే టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని సిద్ధా రాఘవరావు అనుకుని ఇప్పుడు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామా కేవలం వ్యక్తిగతమైన చెబుతున్నప్పటికీ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. వైసీపీలో ఉంటే పెద్ద మనుగడ ఉండదు, రాబోయే రోజుల్లో పెద్దగా ఉపయోగం ఉండదనే భావనలోనే ఆయన అప్పుడు వైసీపీలో నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. బహుశా ఒక జాతి పార్టీ అని భారతీయ జనతా పార్టీ కానీ జనసేన వైపు కానీ ఆయన అడుగులు పడే అవకాశం కనబడుతుంది. అక్కడ తన కుమారుడికి ఏదో చోట దర్శి కానీ ఒంగోలు ఏదో చోట సీటు దక్కించుకోవాలని వ్యూహంలో భాగంగా ఆయన ప్రస్తుతం రాజకీయ అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ఒక వారం 10 రోజుల్లో తెలిసే అవకాశం పట్టింది. థ్యాంక్ యూ రాజేష్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఫస్ట్ వికెట్ డౌన్ అయిందా అంటే అవునని మాట వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. 2020లో వైసీపీలో చేరారు సిద్ధా. అయితే 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా దర్శిలో గెలుపొందడం జరిగింది. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఇటీవల ఎన్నికల్లో తన కొడుక్కి వైసీపీ నుంచి టికెట్ ఆశించారు, దర్శి టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. దర్శి నుంచి బూచేపల్లికి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఆ నేపథ్యంలో ఆయన అసంతృప్తిలో ఉన్నారు అనే మాట కాస్త ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత దాదాపుగా పార్టీకి మద్దతుగా నిలిచిన సందర్భాలే అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఆయన రాజీనామా ఇవ్వడం ప్రస్తుతం వైసీపీలో సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయన అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయనే ఒక ఉత్కంఠను కూడా ఇప్పుడు కలిగిస్తుంది. ఎందుకంటే సిద్ధా రాఘవరావు తన కొడుకు విషయంలో టికెట్ దక్కలేదనే విషయంలో ఆయన అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వెళతారా లేకపోతే జనసేనకి ఆయన అంటే జనసేన వైపు ఆయన చూపులున్నాయా లేకపోతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతున్నారా? ఒకవేళ ఈ మూడింటికి కాని పక్షంలో కాంగ్రెస్ వైపు వెళతారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ వైపు వెళ్ళకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. కానీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైనా సాధ్యమనే మాట వినిపిస్తుంది. కాబట్టి ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.